భారీ వర్షాలు తీవ్ర విషాదాన్ని మిగిల్చాయి హైదరాబాద్ నగరంలో పద్దుల సంఖ్యలో గల్లంతయ్యారు పఠాన్ రోడ్డు వరదలో గల్లంత ఆనంద్ కుమార్ ఆచుకీ ఇంకా లభించలేదు ఆచుకీ తెలిపి బయట కుటుంబాన్ని ఆదుకోవాలని బీజేపీ డిమాండ్ చేస్తుంది టీఆర్ఎస్ నాయకులు కబ్జా వల్లనే వరదలు ముంచెత్తుతున్నాయని వారు ఆరోపిస్తున్నారు మరింత సమాచారం మా ప్రతినిధి దేవేందర్ అందిస్తారు భారీ వర్షాలకు వరద బీభత్సానికి ఇంకా ఎంతో మంది ప్రాణాలు వదులుతున్నారు ఇప్పటికి సుమారు నలభై మంది చనిపోయినట్లు తెలుస్తుంది ప్రభుత్వ నిర్లక్ష్యం వల్లనే ముందస్తుగా వర్షాన్ని అంచనా వేయలేక వద్దల్ని ఎక్కడా దృష్టిలో పెట్టుకోకుండానే ఇలాంటి పరిస్థితి కొనసాగుతుంది అంటున్నారు ఒక వ్యక్తి యువకుడు కొట్టుకుపోయిన పరిస్థితి పైన అటు కుటుంబ సభ్యులు అధీనావస్థలో ఉన్నారు అలాగే ఆ స్థానికులు కూడా పెద్ద ఎత్తున ఆందోళన చేపట్టేందుకు కూడా సిద్ధమవుతున్నారు ఈ నేపథ్యంలో పటన్ చెరువు బీజేపీ నాయకులు రాష్ట్ర నాయకులు మనతో ఉన్నారు అసలు వాళ్ళ డిమాండ్ ఏంటి అసలు కుటుంబం ఏ విధంగా అంటున్నావు అనేది అడిగి తెలుసుకున్నాం సార్ చెప్పండి అసలు ఎందుకు అంటే ఆయన ఎలా కొట్టుకుపోయాడు కారులో ఉన్న వ్యక్తి అంటే ప్రాణాలు అంటే గుప్ప గుప్పిట్లో పెట్టుకొని వల్ల అయితే తను మనకు పటాన్చేర్ కాన్స్టిటెన్సీకి వచ్చేసి అమీన్పూర్ మండలు ఉష్కేబాయిలో వాళ్ళు ఉంటారండి ఆ అబ్బాయి కారులో వెళ్తుంటేనే వరద నీళ్ళు వచ్చేసినాయి అప్పుడు అది కొట్టుకుపోయిండు మళ్ళీ డ్రాప్ లొకేషన్ కూడా షేర్ అంట ఫ్యామిలీకి ఇక మొన్న మంగళవారం రోజు రాత్రి కొట్టుకుపోయిండు తండ్రి పాపం యువకుడు జస్ట్ ట్వంటీ నైన్ ఇయర్స్ ఓల్డ్ తనకు ఒక పాపం ఉంది ఇప్పుడు వాళ్ళ వైఫ్ ప్రెగ్నెంట్ కూడా అని అంటా అండి వీటన్ని కా వీటన్నిటికీ కారణం ఏంటంటే సార్ అమీన్పూర్ పఠాన్ చెరువు సాకి చెరువు ఇక్కడ ఉన్న ఏరియాలో నాలలు గుంటలు మన గుంట జాగాలు చెరువులు చెరువు జాగాలు అన్నీ టీఆర్ఎస్ లీడర్లు టీఆర్ఎస్ గుండాలు అన్నీ కబ్జా చేసారు ఆ వాటర్ కానీ జాగనే లేదు ఇప్పుడు ఆ చెరువులన్నీ కబ్జా చేస్తే వాటర్ ఎక్కడ పోతాయి సార్ అందుకే ఈ వాటర్ అన్నీ మొత్తం ఇల్లులలోకి వచ్చేసినాయి రోడ్ల మీదకి వచ్చేసినాయి హైవేల మీదకి వచ్చేసినాయి మాది బాంబే హైవే అన్నీ వీళ్ళు చేసిన కబ్జాలు అల్లనే వీళ్ళు చెరువు జాగాలని అన్నింటినీ కబ్జాలు చేసి భూభాగారస్తులందరూ టీఆర్ఎస్ టిఆర్ఎస్ లీడర్లందరూ మింగేస్తున్నారు కాబట్టే ఇలాంటి పరిస్థితి ప్రజలు ఇంత పడుతున్నారు ఇంకోటి విషయం ఏంటంటే సార్ జిహెచ్ఎంసీలో ఎంతమంది ఇబ్బంది పడుతున్నారు ఎన్ని నీళ్ళు రోడ్ల మీద వస్తున్నాయి మన ముఖ్యమంత్రి కేసీఆర్ గారేమో మంచిగా ఉన్న సెక్రటరియట్ని కూలగొట్టి వేల కోట్ల ఫండు అక్కడ వేస్ట్ చేస్తున్నాడు అసలు అస్సలు కదా వదిలేసి ఇక్కడ అండర్ డ్రై డ్రైనేజ్ అంతా హైదరాబాద్ డ్రైనేజ్ అంతా పా సిస్టమే పాడైపోయింది ఇది చేయకుండా మంచిగా ఉన్న సెక్రటరేట్ని కులబెట్టి మన అదేమంటారు మన ఫండ్స్ అన్నీ అక్కడ మిస్యూజ్ చేస్తున్నాడు ఎందుకండి సెక్రటరేట్ నాకు లేదు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కి సరిపోయిన సెక్రటరీ కొత్త రాష్ట్రమైన చిన్న రాష్ట్రమైన తెలంగాణకు సరిపోదా అండి ఏమన్నంటే కొత్త కొత్త రాష్ట్రం కాబట్టి కొత్త సెక్రటరేట్ అంట దీన్ని బట్టి చూస్తే ఏం చేయాలి కొత్త అన్ని ఇల్లులు కూలో కూడా కూల కొట్టేసారు పబ్లిక్ అందరూ కొత్తగా కట్టుకోవాలి మరి అంతే కదా అర్థం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కి సరిపోయిన సెక్రటరియేట్ ఈయనకు సరిపోలేదు సరే ఇప్పుడు ఆ బాధిత కుటుంబాలకు మీరు ఎలాంటి భరోసా ఇస్తున్నారు బీజేపీ తరఫున అలాగే ప్రభుత్వాన్ని ఏం డిమాండ్ చేస్తున్నారు అంటే ఇంతకు ఎక్స్రేస్ చేయాలనుకు కోరుతున్నారు వాళ్ళ కుటుంబానికి ఏ విధంగా అండగా ఉంటుంటారు ఇప్పుడు ఇంకా ఏం దొరకలేదండి ఇంకా ట్రేస్ కాలేదు రేపు వేరే వాళ్ళు కొంచెం మంది గజయితగాలు కూడా వస్తున్నారంట హోప్ఫుల్లీ మేమైతే ఇప్పటికీ కోరుకున్నది ఒకటి ఆ కుటుంబానికి అండ ఆ యువకుడే కాబట్టి ఆ భగవంతుడు ఆయన్ని రక్ష రక్షించి బయటికి తీస్తాడని ఇంకా హోప్తో ఉన్నాం మేమందరం ఏం కాకుండా ఇక ఈ ప్రభుత్వమే ఇంకా సీరియస్గా ఫాస్ట్గా యాక్షన్ తీసుకొని ఇంకా మబ్బులకే బయటకు వచ్చి కొంచెం ఆ అబ్బాయి ఎక్కడున్నా సురక్షితంగా తీసుకురావాలని ఇంకా ఆశిస్తున్నాం మేము ఆ భగవంతుని కూడా అదే కోరుతున్నాం ఎందుకంటే ఆ యువకుడు జస్ట్ ట్వంటీ నైన్ ఓల్డ్ అండి వాళ్ళ ఫ్యామిలీ బాధ కూడా మనం అర్థం చేసుకోవాలా వాళ్ళు రోడ్ల మీద మొత్తం ఏడుస్తూ ఉన్నారు వాళ్ళ వైఫ్ యంగ్ ఏజ్ ఉంటుంది చిన్న పాప ఉందంట అదన్న దృష్టిలో పెట్టుకొని మరి ముఖ్యమంత్రి గారు అక్కడున్న సిస్టమ్ అక్కడున్న ఆఫీసర్స్కి కలెక్టర్స్కి వీళ్ళందరికీ కొంచెం ప్రెజర్ చేసి వాళ్ళ ప్రాబ్లం ఏదైతుందో తొందరగా సాల్వ్ చేయాలని మా భారతీయ జనతా పార్టీ తరఫున కోరుకుంటున్నాం ఓకే సార్ థ్యాంక్ యూ మొత్తానికి ఇది అంటే ఇలా ప్రతి కుటుంబానికి అదే ఆవేదన ఉంటుంది దాదాపు నలభై మంది వరదలో కొట్టుకపోవడం గోడలు కూలి చనిపోయిన పరిస్థితి కూడా హైదరాబాద్లో కొనసాగుతుంది దీన్ని ఎంతైనా అంటే ఒక విధంగా చెప్పాలంటే సెక్రటేట్ వద్దు ఇప్పుడు డ్రైనేజ్ సిస్టమ్ వద్దు దీనికి ఫండ్స్ కేటాయించండి అని చెప్పేసి కూడా బీజేపీ నాయకులైతే కేసీఆర్ తీరును అయితే విమర్శిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది ఓటు స్టూడియో